భారత్కు చెందిన అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియోకి రైతుల నిరసన ప్రభావం తాకింది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రిలయన్స్ జియో వైర్లెస్ సబ్స్క్రైబర్లు బాగా తగ్గిపోయారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ సమాచారం మేరకు గత ఏడాది డిసెంబర్కు సంబంధించి ది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో తమ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. అలాగే ఇదే నెలలో అధిక సంఖ్యలో సబ్స్క్రైబర్లను కోల్పోయిన మేజర్ ఆపరేటర్గా జియో తేలింది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి పంజాబ్లో 1.25 కోట్ల మంది వినియోగదారులుగా, అంతకు ముందు నెల నవంబర్లో వినియోగదారుల సంఖ్య 1.40 కోట్లుగా ఉంది. అంటే ఒక నెల వ్యవధిలో 25 లక్షలకు పైగా జియో సబ్స్క్రైబర్ను కోల్పోయింది. ఈ విధంగా పంజాబ్లో అధిక సంఖ్య వినియోగదారులు కోల్పోవడం జియోకి ఇదే రెండోసారి కావడం గమనార్హం. ఇదే విధంగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ ప్రయోజనాల కోసమే కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తీసుకొస్తుందని ఆరోపిస్తూ ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిరసనలు చేస్తున్న రైతుల సదరు కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనను అదే విధంగా కొనసాగితే జియో మరిన్ని సబ్స్క్రైబర్లను కోల్పోయే విధంగా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.